హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. మనకి ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు, ఇంట్లో ఏమీ స్వీట్ లేనప్పుడు, ఇలా ఇంట్లో ఉన్న అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అదేనండి మన బాదం హల్వా. బాదం హల్వాని మనం బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ఒక కప్పు బాదం పప్పును తీసుకున్నాను. ఈ విధంగా వాటర్లో వేసేసుకొని ఒకసారి బాగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్ళుని బాగా మరిగించుకొని ఈ బాదం పప్పును వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే ఈ బాదం పప్పు మీద ఉన్న పీల్ని, అంటే తొక్కని తీసేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా నేను చూడండి తొక్కని ఎంత ఈజీగా తీస్తున్నాను. వేడి నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు ఉంచడం వల్ల తొక్క తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. అన్నింటినీ ఈ విధంగా తొక్క తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ బాదం పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను కాసి చల్లార్చిన పాలని ఒక కప్పుని యాడ్ చేస్తున్నానండి. అవసరమైతే ఇంకొక 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను 1 కప్ మాత్రమే పాలని యాడ్ చేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇది నేను చెక్ చేస్తున్నానండి, పూర్తిగా మెత్తగా కాలేదు, ఇది గట్టిగా ఉంది. కాబట్టి నేను ఇంకొక 1/2 కప్ వరకు పాలను వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మెత్తరి పేస్ట్ లాగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సూజీని వేసుకొని దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఈ రవ్వని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల రవ్వ వేయటం వలన మన హల్వా అనేది, బాదం హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రవ్వ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కదా బాదం పేస్ట్ని, దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ ఇక నుంచి మనం స్టవ్ అనేది హైలో అస్సలు పెట్టొద్దండి. హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి. ఒక 40 నుంచి 45 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇది ఇందాకటి కంటే మనం వేసినప్పుడు కంటే కొంచెం థిక్గా ఉంది కదా. ఇలా థిక్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా ఈ స్వీట్ చేయడానికి కప్పు బాదం పప్పుకి నేను 1/2 కప్ నెయ్యి వరకు యాడ్ చేస్తానండి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా మధ్య మధ్యలో మనం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఈ బాదం పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టేసి వేరే పని చూసుకోవడానికి అస్సలు కుదరదండి. ఈ బాదం హల్వా చేసేటప్పుడు అడుగు పట్టిందంటే మన హల్వా ఫ్లేవర్ అనేది మాడి వేరే విధంగా అయిపోతుంది. అందుకనేసి మనం దగ్గరుండి కలుపుకుంటూ ఈ విధంగా మధ్య మధ్యలో మనం ఈ నెయ్యిని యాడ్ చేసుకుంటూ చక్కగా ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని చక్కగా ఈ విధంగా ఉడికించుకోవాలి. చూస్తున్నారా ఫస్ట్లో ఎంత లూజ్గా లిక్విడ్ లాగుంది కదా మన బాదం పేస్ట్ అనేది. ఇప్పుడు చక్కగా నెయ్యిలో ఇది ఉడికిపోతుందండి, బాగా రోస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను పంచదారకు బదులుగా బెల్లంతో చేస్తున్నానండి. మీకు కనుక బెల్లం ఇష్టం లేకపోతే మీరు పంచదారతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ పంచదారతో కంటే బెల్లంతో చేసుకుంటే హెల్దీ కాబట్టి అందుకని నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా బెల్లంతో చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఇలా మొత్తం బెల్లం కరిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం మిగిలిన ఉన్న నెయ్యిని కూడా వేసుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేస్తున్నానండి. మీకు యాలకుల పొడి ఇష్టం లేకపోతే కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఒక చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేశాను. తర్వాత మరికొంచెం మిగిలి ఉన్న నెయ్యిని కూడా వేసుకొని ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకి హల్వా ఉడికింది అని అర్థం చేసుకోవటానికండి మనం వేస్తున్నాం కదా ఈ నెయ్యిని రిలీజ్ చేస్తుందన్నమాట. ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం వేసిన నెయ్యి ఉడికిపోయినట్టు అర్థం అండి. చూస్తున్నారా, పక్క నుంచి ఈ నెయ్యి అనేది బయటకు వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో చూస్తున్నారు కదా. ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో స్వీట్ లేకపోయినా, లేదా మనకి స్వీట్ తినాలనిపించిన
అయినా అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలే కదండి. ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.